వెల్కమ్ టు 95 న్యూస్. అక్రమ సంపాదనకు హ్యాబిట్స్ సర్కిల్ 14, టౌన్ ప్లానింగ్ అధికారులు టాప్. అడ్డగోలుగా అనుమతులు, అక్రమ కట్టడాలు. ముడుపులు తీసుకుని పట్టించుకొని ఏసీపీ సెక్షన్ ఆఫీసర్. జీహెచ్ఎంసీ నియమ నిబంధనలు తుంగలో తొక్కుతున్న హ్యాబిట్స్ సర్కిల్ 14, టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ ముఖేష్ సింగ్. అక్రమ నిర్మాణాలపై అధికారులు స్పందిస్తారా లేక మౌనంగానే ఉంటారా? హ్యాబిట్స్ 95 న్యూస్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ నిర్మాణాలను నిర్మించడంలో హ్యాబిట్స్ సర్కిల్ 14 టౌన్ ప్లానింగ్ అధికారులు పూర్తిగా విఫలమవటమే కాదు, అడ్డగోలుగా వసూలు చేస్తూ అక్రమ ఆస్తులు కూడగొట్టుకుంటున్నారు అనే ఆరోపణలు కూడా జోరందుకుంటూ ఉన్నాయి. గత నెల అక్రమ నిర్మాణంపై ఇచ్చిన ఫిర్యాదుకు స్పందన లేకపోవడంతో హ్యాబిట్స్ సర్కిల్ 14 టౌన్ ప్లానింగ్ ఆఫీస్ కు వెళ్తే సెక్షన్ ఆఫీసర్ ముఖేష్ సింగ్ మరియు ఏసీపీని ప్రశ్నించగా మీరెవరు అని దురుసుగా మాట్లాడి తప్పించుకోవడం జరిగింది. ఈ అక్రమ నిర్మాణాలు సాగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం దీనిపై స్పందించకపోవటం చూస్తూ ఉంటే భారీగా వసూలు చేసి ఉంటారన్న వాదనకి బలం చేకూరుతూనే ఉంది. అడ్డగోలుగా లంచాలకు అలవాటు పడ్డ హ్యాబిట్స్ సర్కిల్ 14 టౌన్ ప్లానింగ్ అధికారులు పూర్తి సర్కిల్కే ఒక మచ్చలాగా మారిపోయారు. ఎటువైపు చూసినా, ఏ డివిజన్లో చూసినా అక్రమ నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. ఇంత భారీ స్థాయిలో అవినీతి జరుగుతున్నా కూడా ఉన్నత అధికారులు, అవినీతి నిరోధించే శాఖ కూడా దీనిపై మౌనం వహిస్తోంది అంటే దీని వెనుక ఉన్న తాత్పర్యం సాధారణ ప్రజలకు అర్థం కాని పరిస్థితుల్లోనే ఉంది. హ్యాబిట్స్ సర్కిల్ 14 పరిధిలోని గౌలిగూడ ఏరియాలో జాంబంగ్ ఎస్బీఐ బ్యాంకు ముందు వెలుస్తున్న ఈ అక్రమ కట్టడాలను చూస్తే టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి బాగోతం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అసలు జాంబంగ్ లో నిర్మించబడుతున్నటువంటి ఈ కట్టడానికి అనుమతులు ఉన్నాయా లేక పూర్తి స్థాయిలో అక్రమమేనా అనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. నిజానికి ప్రతి నిర్మాణం వద్ద నిర్మాణం చేపట్టేందుకు ముందు తీసుకున్నటువంటి అనుమతుల పత్రాలను సంబంధిత నిర్మాణాల వద్ద ప్రదర్శించాలి. కానీ ఇలా ప్రదర్శిస్తే అక్రమ నిర్మాణాలకు చెక్ పడుతుందనే భయంతో యజమానులు నిర్మాణాల వద్ద పర్మిషన్ పత్రాలను కూడా ప్రదర్శించడం లేదు. దీనిపై కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో అక్రమ నిర్మాణాలు సాగుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీ మొత్తంలో గండి పడుతున్నా కూడా విజిలెన్స్ శాఖ కూడా వీటిపైన దృష్టి సాధించకపోవటం వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి శాఖకు నెలవారీ మామూలు అందుతున్న కారణంగానే ఏ శాఖ కూడా ఇలాంటి అవినీతి అధికారులపై స్పందించడం లేదని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం అక్రమ నిర్మాణాలే కాకుండా ఎప్పుడో కట్టిన ఇళ్లకి కూడా నూతన అనుమతులు విచ్చలవిడిగా ఇస్తున్నారని హ్యాబిట్స్ సర్కిల్ 14 టౌన్ ప్లానింగ్ అధికారులపై ఆరోపణలు బలంగా ఉన్నాయి. మీడియా కంప్లైంట్ ఇస్తారా? ఇప్పుడు మేము వీడియో తీస్తున్నాం, మీడియా కంప్లైంట్ ఇస్తారా? పేపర్లో రాసి ఇస్తారా? మీడియా చెప్పండి. ఇప్పుడు చూపిస్తా. పర్మిషన్ అవసరం లేదు మీడియాకి, మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. నాకు పిలిచారు, మీరు ఇప్పుడు నాకు తెలియదు, నాకు ఏంటంటే ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, ఇచ్చినాగానే మీ మీ దగ్గర వచ్చిన చెప్పండి, 1.5 మంత్ కింద చెప్పినాము.